मुनुगोडु नियोजकवर्गंलोनि चर्लगूडेम प्राजेक्टु भू निर्वासितुलु निराहार दीक्ष पेट्टारु। इंटिको उद्योगं डबल बेड्रूम इल्लु इव्वालनि वारंता डिमांड चेस्तुन्नारु। तमकु न्यायं चेसे वरकु कूडा तम तम ग्रामाल्लो एन्निकल प्रचारानिकि रावद्दंटू अड्डुकुंटुन्नारु। एन्निकल्लो सामूहिक नामिनेषन्लु वेस्तामंटोन्न चर्लगूडेम भू निर्वासितुलतो मा प्रतिनिधि मलेश फेस टू फेस। 2015లో శివన్నగూడెంలో నిర్వహించినటువంటి సభలో చెర్లగూడెం రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి కేసీఆర్ 70 గ్రామాల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలకు కూదాబక్షపల్లి కావచ్చు, నర్సెట్గూడెం కావచ్చు, శివన్నగూడెం కావచ్చు, వెంకయ్యపల్లి కావచ్చు, వీళ్ళందరినీ భూములు ఇవ్వాలని చెప్పేసి అడిగి మీకు ఆ భూములకు తగ్గటువంటి ప్యాకేజ్ ఇప్పిస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది। ఆ రోజు ఆ సభకు వచ్చేటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలను ఒప్పించి భూములు ఇప్పించడం జరిగింది। ఆ భూములు కోల్పోయినటువంటి రైతులు మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఒక ఊరికి ఒక రకమైన ప్యాకేజ్, ఒక ఊరికి ఒక రకమైన ప్యాకేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి అందరికీ ఒకే రకంగా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆ రైతులు అడగడం జరుగుతుంది। కానీ అది అధికార గణం అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యం చేయడం తోటి గత 43 రోజులుగా భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం తరపున ఇక్కడ ధర్నా చేస్తున్నారు। వాళ్ళు మనిషికి మనిషికి 2000 4000 5000 ఇట్లా ఒకరికి మించి ఒకరు తావతు మించి డబ్బులు జమ చేసుకొని 43 రోజులు ఇక్కడ భూ నిర్వాసితులు ధర్నా చేస్తున్నారు। వారిని ఇప్పుడు వారి దగ్గర మనం ఉన్నా వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ। సార్ చెప్పండి, మీరు 2015లో ఆ మీటింగ్లో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నమ్మి 70 గ్రామాలు బాగుపడతాయి, మీరు భూములు ఇవ్వమంటే మీరు భూములు ఇచ్చినారని చెప్పేసి తెలుస్తున్నది, ఇప్పుడు ఏమైంది అసలు? ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారు? మీకు ఏం సమస్య? మీ సమస్య ఎందుకు తీరుస్తలేడు? మాది కులాసపల్లి, కులాసపల్లి అయితే మా భూమి వెంకయ్యపల్లి గ్రామంలో ఉంది। గత 50-60 సంవత్సరాల నుంచి ఆ భూమిని మా తాత ముత్తాతల నుంచి మా నాయన కూడా దాన్ని చేసుకుండు, తర్వాత మేం చేస్తున్నాం ఆ భూమి। అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2015 నాడు శంకుస్థాపన రోజు ఆయన చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో 2015 నాడు 2015 సంవత్సరం నాడు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవే హామీలు ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు, ఒక రూపాయి ఉంటే 5 రూపాయలు భూమికి విలువ కట్టిస్తానాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానాడు, ఇంటికి ఒక ఉద్యోగం కాకుండా ఎంతమంది చదువుకుంటే అర్హతను బట్టి వాళ్ళకు 2000-3000 ఉద్యోగాలు అయినా సరే వాళ్ళకి ఇస్తా అన్నాడు। అయితే గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ ఏదైతే మునుగోడు ఎలక్షన్ ఉందో ఆ మునుగోడు ఎలక్షన్లల్లా ఈ వెంకయ్యపల్లి కానీ వెంకయ్యపల్లి తండ కానీ నర్సిరెడ్డిగూడెం కానీ చెర్లగూడెం కానీ ఈ 4 గ్రామాలకు R&R ప్యాకేజీ అమలు చేసింది। ఈ 4 గ్రామాలకు R&R అమలు చేసి కులబాక్సపల్లి, శివన్నగూడెం, రామరెడ్డిపల్లి ఈ 3 గ్రామాల వాళ్ళు వాళ్ళకి R&R ప్యాకేజీ లేదంటుంది। 2013 చట్టం ప్రకారం మీరు తెచ్చిన జీవోపకారమే R&R ప్యాకేజీ భూములు ఇళ్ళు పోయిన వాళ్ళకి కాకుండా మాకు కూడా R&R ప్యాకేజీ వర్తిస్తుందని 2013 జీవో చట్టం ప్రకారం ఉంది। ఆ చట్టం ప్రకారం ఉన్నదాన్ని పక్కకు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముంపుకు గురైన గ్రామాలు మాత్రమే ఇస్తా అంటుండు। మాకు కూడా భూమి 415000 515000కు భూమి ఇచ్చినాము ముఖ్యమంత్రి గారికి ఆ భూములు మేము ఇచ్చినాం। ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 60-70 గ్రామాల ఊర్లు బాగుపడుతున్నాయి, ఈ ఏడు ఊర్ల మంది త్యాగం చేస్తే 70-80 ఊర్ల గ్రామాల వాళ్ళు బాగుపడుతురు, మీరు మీ త్యాగఫలం మిమ్మల్ని ఏమి అన్యాయం చేయను, మీ కడుపులో పెట్టి చూసుకుంటా, మీకు కూడా వాళ్ళతో పాటు అన్ని న్యాయాలు జరుగుతాయని చెప్పి ఆయన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు లేదని చెబుతుండు, ఇది ఎంతవరకు న్యాయం అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా। ఈ ఎలక్షన్ నామినేషను మాకు రైతులు 43 రోజుల దీక్ష చేస్తున్నాం, మరి కూడా మండలం తహసీల్దార్ కార్యాలయం ముంగల 43 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। మేము మంత్రికి ఒకటి ఇచ్చే వినతి పత్రం ఇచ్చినాం, RDOకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినా కూడా వాళ్ళు స్పందిస్తలేరు, మాకు రోడ్డు మీద కూసబెట్టిరు, మేము రోడ్డు మీద చేయబట్టి కూడా 43 రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ మీ సమస్యలు ఏంటిది, మీరు ఎందుకు ఇక్కడ కూర్చురు, మీకు టెంట్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ MRO కార్యాలయ ముందు ఇన్ని రోజులు దీక్ష దేనికి చేస్తున్నారు మీరు అని కూడా ఇంతవరకు పట్టించుకుంటలేదు ప్రభుత్వం, ఎవరో డబ్బులు ఇచ్చి నడిపిస్తురు అనే ధీమలో పోతుంది, ఎవరో డబ్బులు ఇచ్చి కూసబెట్టినది కాదు ఇది,
రైతు దల్చుకొని మీ ఆ రైతులకు భూములు పోతున్నాయి కాబట్టి మీ మూడు ఊర్ల గ్రామాల ప్రజలము రైతుల మీద ధర్న చేస్తున్నాము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి గారు మీకు చెప్పేది ఒకటే ఎవడో డబ్బులు ఇస్తే కుసబెట్టినోళ్ళం కాదు మేము పైసలు ఖర్చు పెట్టుకొని 5-6 వేలు ఖర్చు పెట్టుకొని మేము దీక్ష చేస్తున్న రోజులు ఇవి ఎవడో ఇచ్చిన సొమ్ము కాదు మేము తీసుకోవలేదు ఈ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నా మాకు న్యాయం జరగకపోతే నామినేషన్లు ఊరికి 20-30 మంది చొప్పున నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం మీరు మాకు న్యాయం జరగకపోతే ఈ మునుగోడు ప్రజలు ఓడగొట్టాలని మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్న రైతుల బాధలు చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు 2015 సభలో కేసీఆర్ ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీల తగ్గట్టే మేము గవర్నమెంట్ని కావచ్చు కేసీఆర్ని కావచ్చు లేకపోతే జిల్లా అభివృద్ధి ప్రదాతని చెప్పుకుంటున్న మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు వారిని మేము అడుగుతా ఉన్నాము మాకు అయ్యాల చెప్పిన హామీల ప్రకారం మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడా లేకపోతే మాకు భూములు కోల్పోయినటువంటి నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి ఒక ఊరికి ఒక రకమైన R&R ప్యాకేజీ ఒక ఊరికి ఒక రకమైన R&R ప్యాకేజీ ఇస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా కూడా ఒక 84 మంది ఎమ్మెల్యేలను ఇక్కడ తిప్పుతున్నారు మంత్రులను తిప్పుతున్నారు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వచ్చిపోతున్నారు అయినా కానీ మేము ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందలా ధర్నా చేస్తుంటే 43 రోజులుగా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు మా దగ్గరకు వచ్చిన అధికారి లేడు మా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే లేడని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళనేమో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటాం మిమ్మల్ని మీకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ మల్లేష్ టీవీ 45 మునుగోడు నుంచి